వెల్కమ్ టు బిఎన్ఐ న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. ఆక్రమ మార్కులపై కొరడ జూల్పించిన అధికారులు, బిఎన్ఐ న్యూస్ ప్రకారం చేసిన కథనానికి స్పందించిన రెవెన్యూ సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల నియోజకవర్గం చర్ల మండలం ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఇసుక ర్యాంపుకు చెరువు నుండి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో పట్టుకున్న చర్ల రెవెన్యూ అధికారులు. చర్ల మండలం తేకడ గ్రామ రాజీవ్ నగర్ కాలనీలోని చెరువుతో పాటు మరో చోట అక్రమంగా మట్టిని తరలిస్తున్న 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లను చర్ల తహసీల్దార్ కార్యాలయానికి తరలింపు. మట్టి మాఫియా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యాలను మీడియా చిత్రీకరించడంతో 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లకు ఫైన్ వేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని, చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.